హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కరెంటు స్టేషన్స్కి సంబంధించిన ఆఫీసుల్లో పనిచేయడానికి సంబంధించి నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులతో మీకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి డిప్లొమా ట్రైనీ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి ట్రైనీ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ ఫోర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ శాలరీ వచ్చేసి మీకు సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఉంటుందండి సో అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్సెస్ పర్క్యూసిట్స్ అండ్ అలవెన్సెస్ యాజ్ పర్ క్యాఫిటేరియా అప్రోచ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కంపెనీ క్వార్టర్స్ ఆర్ హెచ్ఆర్ఏ రీంబర్స్మెంట్ ఆఫ్ మంత్లీ కన్వీయన్స్ ఎక్స్పెండిచర్ మొబైల్ ఫెసిలిటీ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పెన్షన్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ విధంగా మీకు బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి నోటిఫికేషన్ దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా గా షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది సో మనకి ప్రజెంట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు డిప్లొమా ట్రైనీ ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా ఫోర్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్తో మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇందులో మనకి డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి సంబంధించి మూడు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి తర్వాత డిప్లొమా ట్రైనింగ్ సివిల్కి సంబంధించి అరవై ఎనిమిది ఉన్నాయి డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే డిప్లొమా కంట కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు సో వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో బిట్వీన్ దీస్ ట్వంటీ త్రీ డేస్లో మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు సో కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి డిప్లొమాతోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని మీరు సిక్స్టీ థౌసండ్ రూపీస్ శాలరీ ఉన్నటువంటి జాబ్స్ని క్రాక్ చేసేటువంటి అవకాశం మీకు రావడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అదర్ డీటెయిల్స్ని ని లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఒకసారి చూద్దాము ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం పద్దెనిమిది నుంచి మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీరికి థర్టీ టూ ఇయర్స్ మాక్సిమం ఉన్నా కూడా మీరు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీరికి థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఉన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫిజికల్లీ కి ఇంకా అదర్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి టూ పార్ట్స్గా మనకి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది పార్ట్ వన్ కన్సిస్ట్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ విత్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ హ్యావింగ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు సో టోటల్గా మనకి పార్ట్ వన్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు చదువుకొని అప్లై చేసుకున్నారో ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ వరకు ఆ పట్ల రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి సివిల్ వర్కి సివిల్ క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్స్ వరకు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా పార్ట్ టూ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు ఇది టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి ఒకాబులరీ వర్బల్ కాంప్రిహెన్షన్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ మీకు మంచి స్కోరింగ్గా చెప్పుకోవచ్చు మిగిలినటువంటి వన్ ట్వంటీ క్వశ్చన్స్లో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు చాలా మంచి జాబ్ అయితే మీకు రావడం జరుగుతుంది టోటల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి సో ఈ పోస్టులకి సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఒక మార్క్ అనమాట వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్ మనకి అప్లై చేయడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా క్వశ్చన్కి నెగ నెగిటివ్ ఏదైనా క్వశ్చన్కి రాంగ్గా మీరు ఆన్సర్ చేస్తే మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఇస్తారు ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది దాని నుంచే తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు సో మీకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు రాసినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచే మీకు మెరిట్ మార్క్స్ తీసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్ అయితే ఇస్తారు ఇందులో మీరు మినిమం క్వాలిఫై అవ్వాల్సినటువంటి మార్క్స్ అయితే ఉన్నాయి యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈచ్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూకి సంబంధించినటువంటి పేపర్లో రావాలి ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే నాన్ రిఫండబుల్ ఫీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ పవర్ గ్రిడ్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుందండి ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇక్కడ మీరు సర్వీస్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ పాటు మీరు పని చేయడానికి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ వరకు మేము ఈ కంపెనీ నుంచి బయటకు వెళ్ళాం లేదా ఈ పట్ల జాబ్ నుంచి మేము రిజైన్ చేసి బయటకు వెళ్ళమని చెప్పేసి మీరు బాండ్ అయితే రాయాలన్నమాట సో ఆ త్రీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఉండొచ్చు ఆ కంపెనీలో సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఇవి కాకపోతే ప్రతి జాబ్కి కూడా మనకు ఒక అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు కదా సో ఆ విధంగా మనకి ఈ పిఎస్యూస్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్కి ఈ విధంగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వయసు అయితే ఉండాలి సో ఇంకా ఎస్సీఎస్టీస్కి ఓబీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి సింగిల్ డే సింగిల్ సెషన్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుందండి టూ సెషన్స్ అయితే ఉండవు సో మీరు ఏదైనా రీజన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజన్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ విధంగా మనకి పీజీసీఐఎల్ నుంచి డిప్లొమా ట్రైనింగ్ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఈ షార్ట్ నోటీస్ అండ్ వెబ్సైట్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్